రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వర్ల రామయ్యగా కడప వచ్చాను, ఆయన ఇంటికి వచ్చాను. నేను ఇక్కడ నుంచి రెండు మూడు ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు విశాఖపట్నంలో ఎందుకు ధర్నా చేస్తున్నారు? అక్కడ భూముల విషయంలో ట్యాంపరింగ్ జరిగిందని, కొన్ని ఎకరాలు అన్యాయక్రాంతమైందన్న ఉద్దేశంతో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. మీరెందుకు కంగారు పడుతున్నారు? సిట్ గురించి మీకు బాగా పరిచయమే కదా, చట్టాల గురించి మీరు క్షుణ్ణంగా నేర్చుకున్నారు కదా. మీరు లా చదవకపోయినా, పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేయకపోయినా, లాయర్గా ప్రాక్టీస్ చేయకపోయినా, కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలని, మీరు పాత నేరస్తులే. 11 కేసుల్లో మీరు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నారు. పరిపూర్ణమైన క్రిమినల్ నాలెడ్జ్ ఉన్నది మీకు. సిట్ గురించి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంటే మీ బాబాయ్, అంటే మీ నాన్నగారికి తోడలుడు, ఈనాడు ఇక్కడ ఎంపీ ప్రకాశం జిల్లాలో శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి భూభాగవతం బయటపడుతుందని మీకు భయమా? ఆ రోజున ఉడా వైస్ చైర్మన్గా చేసిన వెంకట్రామరెడ్డికి నీకు ఉన్న ఈ అనుబంధం, ఈ క్రిమినల్ సాహచర్యం, వెంకట్రామరెడ్డి ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అలాంగ్ విత్ యూ. నీతో పాటు అతను కూడా ఒక నేరస్తుడు. అతను కూడా వైస్ చైర్మన్గా ఉన్నప్పుడే మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు రూపాయి పెట్టుబడి లేకుండా, ఒక గజం స్థలం లేకుండా గ్లోబల్ ఎంట్రోపోలిస్ ఏసియా లిమిటెడ్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ, గ్లోబల్ ఎంట్రోపోలిస్ ఏసియన్ కంపెనీ. ఈ కంపెనీకి వైవి సుబ్బారెడ్డి గారికి ఏమిటి సంబంధం? ఈ కంపెనీ వాళ్ళు ఆయనకి 26% వాటా ఎందుకు ఇచ్చారు? రూపాయి పెట్టుబడి పెట్టలేదే, ఒక గజం స్థలం ఇతను అందులో కొనలేదే, 26% ఎలా వచ్చింది? ఆ భాగవతం బయటపడుతుందనా? దాదాపు 765 కోట్లటండి ఇతనికి వచ్చింది. నీ ధర్నా చేస్తున్నావు, సిట్ తీగలాగుతుంది, మీ వైవి సుబ్బారెడ్డి డొంక పూర్తిగా కదలబోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ సిట్టు లాగే తీగతోటి వైవి సుబ్బారెడ్డి అవినీతి డొంక పూర్తిగా కదలబోతుంది. ఆ వైవి సుబ్బారెడ్డి నీ బినామీ కాదా?